ఇవాళ ఆధునిక విజ్ఞానం అన్నీ మార్చుకుని 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 మార్చుకున్నది అంటున్నారు. మాడి చెక్కలు ఇవాళ అందరూ జబ్బులు కావాల్సినవన్నీ సంపాదించుకున్నాం. డబ్బులు కాదు సంపాదించుకుంది, జబ్బులు సంపాదించుకున్నాం మనం. ఆ రోజు 8 బిడ్డలని 10 బిడ్డలని కన్నా తల్లి కూడా బలంగా ఉండేది. ఆ రోజు ఆహారం చాలా బాగుండేది. ఈరోజు నేను 75 సంవత్సరాలు వచ్చినా 50 అడుగులు కొబ్బరి చెట్టు కింద నుంచి పాకి ఎక్కగలుగుతున్నా. మరి మీరేమి తింటున్నారో, మీరేమి ఎక్కగలుగుతున్నారో. ఆహారం అలవాట్లో వెనకటికి ఇప్పటికి చాలా తేడా ఉన్నది. వెనక మంచి ఆహారం, మంచి భూమి, మంచి పంటలు పండేవి. కాబట్టి మాకు వరి తర్వాత అపరాలు ఎక్కువగా చేసేవాళ్ళం. మినుము సాయంత్రానికి మరి మినువులు వేయించి పెడతామో కాసినవి తినటానికి, రైతు పైన పొద్దు పని చేసినాక ఎద్దుకు దాణా వేసినట్టుగా శనగలు మినుములు ఇంటికాడ తయారు చేసి పెట్టేవాళ్ళు. రైతులు పొద్దు కష్టపడ్డా కూడా బాగా బలంగానే ఉండేవాళ్ళు. ఆ రోజుని సాయిడ్ అన్నం అంటే ఆ నెయ్యి వేసుకుని మరి ఏ కూర వండుకున్నా మరి ఇవాళ సాంబారు అంటున్నారు. ఆ రోజు చింతపండు పులుసు ఉండేది మాకు. చింతపండు పులుసు పప్పు కలుపుకుంటే దాదాపు సాయిడాన్నం తినేసేవాళ్ళం. మరి బలంగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. ఇవాళ ఆధునిక విజ్ఞానం అన్నీ మార్చుకుని 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 మార్చుకున్నది అంటున్నారు. మాడి చెక్కలు ఇవాళ అందరూ వాటిలో ఏమీ బలం ఉంటుంది, మార్చుకున్నాక వాటిలో ఏమీ ఉండదు. అందుకనే ఇది సూపర్ తిండి అంటున్నారు. సూపర్ అంటే మెత్తదనం. అందుకని వీళ్ళు కూడా వీక్ అయిపోతున్నారు. కాబట్టి మరి మంచి పాడి, మంచి గేదెను మేపుకుని కానీ ఆవును మేపుకుని కానీ మంచి వెన్న శుభ్రంగా మనం ఇంట్లో కవ్వం పెట్టుకుని చేసుకుని మరి ఆ రోజుల్లో ఈ జర్మన్ సిల్వరు ఈ కుక్కర్లు అక్కర్లు ఏమి లేవు. మరి ఆ రోజున మట్టి కుండలోనే అన్నం వండుకునేవాళ్ళం. చేపల పులుసు మట్టి చెట్లో చేస్తే ఇది ఎంత బాగుండేదు. మరి ఈ కాలానికి అంత స్టీల్ పాత్రలు ఇనుములు ఇలా వచ్చేసినాయి. అన్నిటిల్లో తేడా వచ్చేసింది. ఆరోగ్యంలో కూడా అట్లాగే తేడా వచ్చేసింది, మెత్తబడిపోతుంది. ఇదివరకు ఇనుము అంటే ఉక్కులాగా ఉండేది, ఇరిగేది కానీ ఇనుము వంగేది కాదు. ఇప్పుడు ఇనుము వచ్చినా కూడా వంగిపోతుంది, దాంట్లో ఏం సత్వం లేదు, ఇనుములో కూడా సత్వం లేదు. మరి ఇవాళ ఆహారము అయాల ఆహారాన్ని పోల్చుకుంటే అంతా రసాయనం, పురుగు మందులు, గుళికలు వేసి పండిస్తున్నాము. జబ్బులు కావాల్సినవన్నీ సంపాదించుకున్నాము. డబ్బులు కాదు సంపాదించుకుంది, జబ్బులు సంపాదించుకున్నాము మనం. మరి ఆ జబ్బు వదిలించుకోవాలంటే ఇప్పుడు సంపాదించిన డబ్బులన్నీ అయిపోతున్నాయి. ఆ రోజుని ఒక బిళ్ళ కొనుక్కుని నోట్లో వేసుకునే వాళ్ళం కాదు. ఏదన్నా జ్వరం వస్తే కొద్దిగా సుగంధ పాలు ఏళ్ళు కాచుకుని కషాయం కాసి ఆ పిల్లకు గొంతులో పోసేవాళ్ళు. హాయిగా ఆ పిల్ల తెల్లారిపాటికి లేచి కిలకిలా నవ్వేది. మరి ఒక్కొక్క తల్లి ఆరుగురు సంతానం, 8 మంది సంతానాన్ని కని కూడా తల్లి పనిచేసేది కూలీలతో పాటు. మరి ఇవాళ ఒక బిడ్డకి ప్రసవించడానికి గతి లేదు. హాస్పిటల్లో పోయి పొట్ట కోసుకుని పిల్లల్ని బయటకు తీసుకుంటున్నారు, పిల్లల్ని బయటకు తీసుకుంటున్నారు. కానీ కష్టపడి కన్నది లేదు. మరి ఆ పురిటి నొప్పులు కూడా తెలియదు వీళ్ళకి. కానీ వీళ్ళల్లో సత్వం లేదు, అసలు సత్వం లేదు. ప్రేమ కూడా తల్లంటే పిల్లకి ప్రేమ లేదు పెద్దగా, పిల్లంటే తల్లికి ప్రేమ పెద్దగా లేదు. అంతా ఎవరికి వారే ఏమైనా తీరిగా ఉన్నది ఇవాళ కాలం. ఆ రోజు 8 బిడ్డలని 10 బిడ్డలని కన్నా తల్లి కూడా బలంగా ఉండేది. ఆ రోజు ఆహారం చాలా బాగుండేది. ఇవాళ ఏ చేసినా అట్లేసినా మరి చపాతీలు చేసినా ఏమి చేసినా కూడా ఇవాళ హోటలో 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 ఇంట్లో వండేది లేదు. ఏమంటారు వీటిని కూరలను ఏమంటారు, కర్రీ కర్రీ అని ఒక కవర్ తీసుకుపోయి బజార్లో కొనుక్కొచ్చుకుని అలవాటు చేసుకున్నారు ఇవాళ. మరి మనకి ఏం బలం ఉంటుంది ఆ కర్రీలో, ఏమి లేదు. వాడు ఎంత తక్కువ పదార్థం వేస్తే మనకు అంత లాభం వచ్చిద్దని వారికి ఆ పిండితో పండించిన సొరకాయలు మాత్రం కోసి దాంట్లో పోతున్నారు. ఆ సాంబార్లో ఏమీ లేదు. మరి ఏమి సత్వం ఉంటుంది మనకి, ఏమి సత్వం లేదు. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలంటే బలమైన ఆహారం తినాలి. బలమైన ఆహారం తినాలంటే మన భూమి బలంగా ఉండాలి. మన భూమి బలంగా ఉండాలంటే మనం ఆవులు ఎరువు బర్రెలు భూమికి వెయ్యాలి. అప్పుడు ఆ యొక్క పంటలో బలం వచ్చింది. ఇవరికి యూరియా
సూపరు యూరియా సూపరు గుళికలు పురుగు మందులు పోసి పండించింది అంటూ రోగం తప్పితే బలం ఎక్కడ ఉన్నది? బలం లేదు. మా గ్రామంలో ఒక కామెడ్ సిట్ వచ్చాడు ఎక్కడి నుంచో పొరుగురు నుంచి. అతను ఎక్కడో ఎగవేసి ఈ ఊరు చేరుకున్నాడు. కామెడీ బయట ఊరికి వచ్చాడంటే 1,000 రూపాయలు ఆ రోజున దాచుకుని వచ్చినట్టు అంట లెక్క. మరి ఎట్లో అక్కడ ఎగ్గొట్టి ఆడికొచ్చి చిన్న ఉట్టి మీద బెల్లం పెట్టుకుని చిల్లర కొట్టు పెట్టుకుని మెల్లిగా 2 ఇడ్లీ వేసి అలవాటు చేశాడు. అలవాటు చేసి బాగా వంట తెలిసినాడు. జనాన్ని 2 సంవత్సరాల్లో బాగా ఆకర్షించాడు. ఆకర్షించి దాదాపు 10 ఎకరాల పొలం కొన్నాడు అతను. అంత ఇదిగా సంపాదించుకున్నాడు. మరి అట్లా 2 ఇడ్లీకి తినడానికి అందరు రైతులు పోయేవాళ్ళు కాదు. ఊళ్ళో ఎవరో గ్రామస్తులు పెద్ద పెద్దవాళ్ళు రాజకీయ నాయకులు బాగా చెంగులు వదిలి బస్తీలు అమ్మడి తిరిగేవాళ్ళు వాళ్ళే పోయేవాళ్ళు. ఏదన్నా మనకు ఆరోగ్యం తక్కువై అయ్యాలి ఆహారం లేకుండా జ్వరం ఏదన్నా వస్తే ఏదన్నా రైతులు ఎప్పుడన్నా పోయేవాళ్ళు. అట్లాగా మెల్లిగా 2 ఇడ్లీ అని పెట్టాడు. మళ్ళీ కాఫీ అన్నాడు, మళ్ళీ ఉప్మా అన్నాడు. ఇట్లా ఊరు మొత్తం ఈ బజారు తిండికి అలవాటు పడేటట్టుగా ఇవాళ హోటళ్ళ తయారైపోయి ఎక్కడ చూసినా హోటల్ తిండే. కానీ భార్య కూడా నాకు కూడా 2 ఇడ్లీ తెచ్చి పెట్టబోయావు, నేను ఇప్పుడు చేయలేను వంట, కాసేపు ఉండా చేస్తాననే తీరికి వచ్చారు ఇవాళ ఆడవాళ్ళు కూడా. మరి మనకి బలమైన ఆహారం ఎలా వచ్చింది? మరి వరి తర్వాత అపరాలు మినువులు పండించుకుని మంచి గారెలు తినేవాళ్ళం. అపరాల్లో పల్లాకు తెగులు వచ్చి అపరాలు పోయినాయి. దాని తర్వాత తెల్లజొన్న వేస్తున్నారు. ఈ తెల్లజొన్నలో మనం తినే పరిస్థితి లేదు. ఏ రూపంలో తెల్లజొన్న మన రైతులు తింటలేదు. ఇక్కడ ఎక్కడో రొట్టెలు తింటున్నారంట అంతవరకే. కానీ ఈ మొక్కజొన్నకు కూడా 30 కట్టలు 20 కట్టలు పిండి పోస్తున్నారు. మొవల్లో గుళికలు పోస్తున్నారు. మరి ఈ ఆహారం తిని ఎట్లా బతుకుతారు మనుషులు? రోగాలు తప్పితే ఏమొస్తాయి? ఏ ఇంట్లో చూసినా షుగరు బీపీ ఎక్కువగా క్యాన్సర్ కణాలు, తెల్ల కణాలు, రక్త కణాలు తగ్గినాయి, మీకు ఎర్ర రక్త కణాలు తగ్గినాయి అని ఏ హాస్పిటల్లో పోయినా ఏ చెబుతున్నారు. తప్పితే నీకు నువ్వు ఆరోగ్యంగా ఉండవు అనేది చెప్పటం లేదు. మరి వాతావరణంలో చాలా మార్పులు వచ్చినాయి. మరి ఇవాళ పండించిన వరిగడ్డి అంతా మరి దహనం చేస్తున్నారు. రూపాయికి ఆశపడి పశువులు లేవు. 4,000 పశువులు ఉండ గ్రామంలో 250 పశువులు ఉండవు. ఇవాళ మాకు మొదట్లో 4,000 పశువులు ఉన్నాయి మా గ్రామంలో. ఇవాళ 250కి వచ్చినాయి. డైరీ వాళ్ళు లారీలో తీసుకొచ్చి పొట్టాలు పాలు కేంద్రాల్లో పడేస్తే 30 రూపాయలు ఇచ్చి ఒక పొట్టలాం కొనుక్కొని చిన్న ఒక పిడతలో కాసుకుని ఒక సాయుడు చిన్న తెడ్డుతో తిప్పుకుని అవి తాగుతున్నారు. ఇదివరకు అంటే పెద్ద బాణ మట్టి బాణలో 2-3 లీటర్ల పాలు చేసుకుని ఇంట్లో పెద్ద కవ్వం పెట్టి తిప్పుకుని ఎన్నపోస వేడి నీళ్ళలో జాడిచి కరిగించి మట్టి కుండలో పేరున్నయ్యగా చేసుకుంటే మరి ఏ పచ్చడేసి తిన్నా కూడా 2 ఏళ్ళు దొత్తలో పెడితే చక్కగా పెద్ద జీడి అంత వచ్చేది గడ్డ నెయ్యి. మరి కమ్మకు తినేవాళ్ళం. ఆ తిండి వేరు కాబట్టి ఈరోజుకి నేను 75 సంవత్సరాలు వచ్చినా 50 అడుగులు కొబ్బరి చెట్టు కింద నుంచి పాకి ఎక్కగలుగుతున్నా. మరి మీరేమి తింటున్నారో, మీరేమి ఎక్కగలుగుతున్నారో నాకైతే మాత్రం తెలీదు. నమస్తే అండి, నేను శివప్రసాద్. చూశారు కదా ఇప్పటి వరకు మన యొక్క గతంలో రైతులు ఏ విధంగా ఉండేవారు, వారి యొక్క వ్యవస్థ ఏ విధంగా ఉండేది, అప్పట్లో ఉన్నటువంటి యొక్క జీవన విధానం కానీ ఆహారపు అలవాట్లు కానీ ప్రతి ఒక్క విషయము ఇప్పటివరకు మనం తాతగారి ద్వారా మన మిత్రుల ద్వారా అన్నీ కూడా తెలుసుకున్నాం. మనిషి మారడమే కాదు, మారుతూ ఎన్నో తనకు అవసరం లేనటువంటి యొక్క అన్ని విషయాలను కూడా తీసుకోవడంతో ఈరోజు మనకి అన్ని సమస్యలు రావడం జరిగింది. టెక్నాలజీ అని చెప్పి మన యొక్క ఆహారపు అలవాట్లన్నింటినీ కూడా మొత్తాన్ని మార్చుకున్నాం. కనుక ఈ రోగాలన్నీ వస్తున్నాయి అనేటువంటి ఒక విషయం ఇప్పటి వరకు తాతగారు చెప్పిన మాటల్లో మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది కదా. కనుక ఇప్పటి నుంచి అన్నా కానీ బ్యాక్ టు నేచర్, ద రూట్స్ అంటే వెనక్కి వెళ్దాం, తర్వాత మన సాంప్రదాయాలు మన పద్ధతులు అన్నీ తెలుసుకుందాం, తిరిగి అలాంటి ఆహారాన్ని అలాంటి పద్ధతుల్లో పండించినటువంటి ఒక ఆహారాన్ని తీసుకొని మన భవిష్యత్తు తరాలకి, మన పిల్లలకి, మన వారసులకు అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ మీ యొక్క శివప్రసాద్, నమస్తే, ధన్యవాదాలు.